రాజకుటుంబాల్లో తిని తగలేటివే కానీ గడించిపోసే గుణాలు పోతున్నాయి. ఈ సంపద కొండలు కరిగి తరిగి కష్టాలు పాలయ్యే నాటికైనా నా వాళ్ళు మేలుకుంటే ఏడుస్తుంటే కోలుకోవటానికి ఈ నిధిని దాస్తున్నాను. ఈ నిధి మీకు ఒక మహానుభావుని ద్వారా అందుతుంది. ఇట్లు రఘోత్తమ ప్రసాద్. మా తాతగారు ముత్తాతరా థ్యాంక్స్ చెప్పించుకోవడమే తప్ప చెప్పడం తన జాతకంలో లేదని విర్రవీగే గిరీశం నేడు మీకు పాదాభివందనం చేస్తున్నాడు. లేవండి లేవండి. ధన్యవాదాలు. సెలవు. అయ్యా గిరీశి గారు, ఇంత గొప్ప నిధిని మాకు అందజేసి కనీసం మా వందనాలైనా. నేను పోస్ట్ మ్యాన్ లాంటి వాడిని. మీకు పార్సిలో మనీ ఆర్డర్ అందించే పోస్ట్ మ్యాన్ని కాళ్ళు కడిగి కూర్చోబెట్టి కాఫీ ఇస్తారా? బాగేవారు. అసలు ఈ నిధిని ఎలా పసికట్టారు? నిన్న రాత్రి మీ సావిట్లో నిద్రపోయిన నేను రేపు రాత్రి దాకా లేవననుకున్నాను, కానీ మీకు మళ్ళీ అలవాటు. 5:30కి మేలుకు వచ్చేసింది. బంగ్లా చుట్టూ ప్రదక్షిణంగా మార్నింగ్ వాక్గా షికారు చేస్తున్నాను. కళ్ళు జిగేల్మన్నాయి. సూర్యుడు ఇటుపక్క పొడుస్తున్నాడేమిటా అని కళ్ళు నులుముకున్నాను. అక్కడ గుట్టం మీద దేవీ విగ్రహం, అమ్మవారి నుసట దిద్దిన కుంకుమే సూర్యబింబంలా వెలిగిపోతోంది. మోకరిల్లి నమస్కరించాను. అమ్మవారిలో ఏమీ చలనం లేదు. ఆవిడ సందేశం ఏమిటా అని అటూ ఇటూ చూశాను. ఉండే చల్లు మంది విగ్రహం మీ బంగ్లాకి చూడకుండా బయటికి చూస్తోంది. అనేసా? ఆవిడతోనే అనేసా? అమ్మా తల్లి, నిన్నిక్కడ నిలుపుకుని సేవించుకుంటున్న శ్రీ రాజావారి కుటుంబం, ఆ బంగ్లాలో ఉండగా నీ చల్లని చూపులు ఇంటి మీద కాకుండా వీధికేసి ఉన్నాయే అమ్మా. అది నీ పరాక లేక వాళ్ళ అపరాధమా అని నిలేశా. పక్కనున్న పలుగు తీసుకుని నన్ను బలిగొన్నా సరే నిన్ను విడిచిపెట్టనంటూ పోటేశా. వేశాను. గ్రహం కదిలింది. ఇంకో పోటు వేద్దును కదా కంగుమని. మట్టి తప్పించు చూద్దును కదా ఈ పెట్టె కనిపించింది. అమ్మవారి విగ్రహాన్ని మీ ఇంటి వైపు అలా తిప్పాను. ఆవిడ గారు ఇలా మీకిచ్చిన ప్రసాదంగా భావించి. గిరీశి గారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఇది రాజాజ్ఞ. ఆగండి. లేగండి. త్వరగా వస్తున్నారు. లేగండి లేగండి. రైట్, నోరు మీద లేవద్దు. డిస్టర్బ్ చేస్తున్నాను తెలుసు, అయినా తప్పదు లేవద్దు. నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే, నాకిద్దరు కూతుళ్ళు, 2 గాడిదలు. ఆ 2 గాడిదలు నన్ను నా కొంపను ముంచేసి వాళ్ళు ఎక్కడ మునిగిపోతారో అని నా భయం. ముఖ్యంగా నిన్న మా కుల పెద్ద రాగరేఖ మీద రాసిన వార్నింగ్ చూశాక నాకు భయం పట్టుకుంది. మా కుర్రవాళ్ళ హయాంలో ఈ కొండంత సంపద కూరంత అయిపోవటం గ్యారంటీ. నా మాట కరుకు, కటిక చేదు, సావధానంగా వినండి. ఆస్తి అనేది చెట్టు లాంటిది. చెట్టు క్షణక్షణం పెరుగుతూనే ఉండాలి. పెరగడం ఆగిపోతే చచ్చిపోయినట్టే. ఏదో చెట్టు ఏమిటి, గీసిన గడ్డం క్షణాల మీద పెరిగి మాసిన గడ్డం అవుతుంది. అది జీవలక్షణం. చెప్పండి, మీ తాతల నాటి ఎస్టేట్ 100,000 ఎకరాలు ఉండేది. ఇవాళ మీ హయాంలో 10,000కు పడిపోయింది. అవునా? అందులో సగం బీటలు వారిన బీడి భూమి. దాని గురించి ఆలోచించారా? దాని ముఖం చూసారా? అక్కడ వానలు పడవయ్యా, చూసేమి లాభం? కరెక్ట్. వానలు కురిసిన బండున్ వానలు మరి కురియగున్న వడిగా నిండున్ అని అర్థశాస్త్రంలో కౌటిల్యుడు రాశాడు. అలాంటి భూములు ఏం చేయాలి? మేకపీక బట్టి మెడపాలు గొడవగా ఆకలిట్లు తీరు ఆకతాయి అన్నాడు మహాకవి భేమన. అంచేత ఆ పనికి మాలిన బంజరు భూమిని వెంటనే సెల్ ఆర్ గో టు హెల్ అన్నాడు హారిసన్. బికాస్ అలాంటి ఆస్తి తల్లిపోయిన గొడ్డుల, ఓడిపోయిన మంత్రిల, జారిపోయిన వయసుల, నెరిసిపోయిన జుట్టుల, వెలిసిపోయిన భార్యల, పిప్పి చేసిన చెరుకుల, చెల్లబోవని చెక్కుల, చిరిగిపోయిన నోటుల. ఏంటి సార్ నా బొంద కరెక్ట్? మీ మహారాజులకు జ్వరం వచ్చిన గొడ్డు శవం కింద లెక్క.
నాకు అసలు డబ్బు ఇవ్వని వస్తువే కనపడదు. ఆ పంజన్ని నా కంటితో చూడండి. బయటకు ఎదిగిన పడుచు పిల్లల, మేకప్ చేసుకోబోతున్న జ్యోతిలక్షుల, నివురు కప్పిన నిప్పుల, సంబరాలకెదురు చూసే శివాలయ్యల్లా నేను చెలరేగి ఆ బీడులోంచి డబ్బు తీస్తాను. మీకు ధాన్యలక్ష్మి కనిపించని ఆ బంజరులో నాకు ధనలక్ష్మి కనిపిస్తోంది. ధనలక్ష్మి కనిపిస్తుందా? కర్మ పిశాచులకి ఇరికేమైనా నేత్ర పిశాచి ఉందా? అర్జున, కర్రలో దాగి ఉన్న అగ్ని కంటికి కనిపించదు, కానీ నా బుర్రకి కనిపిస్తుంది. కర్రను రాపాడిస్తే, కాలిస్తే అందులో దాగి ఉన్న అగ్గి హక్కుమంట. ఎవరయ్యా నువ్వు మహానుభావ? వేదానాం సామవేదోస్మి, దేవానామస్మి వాసవ. వేదములలో సామవేదము నేనే, దేవతలలో ఇంద్రుడను నేను, జంతువులలో సింహాన్ని, పక్షులలో గరుత్మంతుడా, హీరోల్లో చిరంజీవిని నేనే, తారల్లో శ్రీదేవిని నేనే, కూరల్లో వంకాయను నేనే, పాటల్లో వేటూరిని నేనే, మంత్రుల్లో ముఖ్యమంత్రిని, స్టార్స్లో సూపర్ స్టార్ని, షేర్స్లో హర్షత్ మెహతాని. నేతికిన తీసుకెళ్ళి ముందు అక్కడే పెట్టింది పిన్ని. అది నాన్నగారి పల్లెం దగ్గర ఉంటుంది. దున్న పోతా, ఆయన కోసం పెట్టింది నేనే ముట్టుకోను. మేమంతా ఏమేసుకుని చావాలి? పద పద. అబ్బ లేదు, దిబ్బ లేదు, ఏం పోకండి నా తల్లి. పద అమ్మ, నా తల్లో చూసారా, చూసారా ఎంత కోపము. చారుగిన్నె దిమ్మరించేసి నేతికిన్న నేలకేసి కొట్టింది. మీరు కూర్చోండి, లేస్తే నన్ను చంపుకు తిన్నట్టే. అమ్మాయి గారు, అమ్మాయి గారు పొద్దుటి నుంచి బొవ్వ తినలేదు కదండి. అమ్మాయి గారు, మడిసికి మనేదో మంచిది కాదండి. మనేదో పెట్టుకుని ఏడిస్తే మన కన్నీళ్ళే ఖర్చు అయిపోతాయండి. ఏది ఆ పాదం చూపండి. అసలండి, దేవుడు మన కన్నీళ్ళు ఇచ్చింది మన కోసం కాదంటండి. ఎదటాళ్ళకు బాధ వచ్చినప్పుడు మనం కన్నీరు పెట్టాలా, అందుకు అప్పుడు వాళ్ళకి ధైర్యం వస్తుంది. నిజమండి, త్వరగారు చెప్పారు మన కట్టం వస్తే నవ్వాలటండి. కాల్లో ములుగుచ్చుకుందనుకోండి, ఏడవకూడదండి. కంట్లో గుచ్చుకోలేదు కదా అని నవ్వాలంటండి. షో ఒక కథ చెప్పనండి. అనగనగనగనగా ఓ రాజుగారు ఆరు ఓడికి ఉరిసెట్ చేసిన ఆడు పాక 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 పని నవ్వాడంటే, దానికి రాజుగారు ఎరా ఏంటని నవ్వు, ఇప్పుడే చంపేస్తాను అన్నాడంటే, దానికి ఆడు ఓ రాజా నాకు రెక్కల గుర్రం ఇజ్జు తెలుసు, నన్ను కానీ రేపు చంపేశారు అనుకోండి ఆ ఇజ్జు చూసే అదృష్టం నీకెక్కడదరా ఎర్రి మొహం అన్నాడంటే. మరి అయితే గుర్రాన్ని ఎగిరించు అన్నారు రాజుగారు. నిజంగా ఎగిరించాడా? ఆశ కదే, ఆరు నెలలు పట్టుద్ది. నాకు గుర్రానికి తిండి దానా మందులు మాకులు కావాలన్నాడు రాజుగారు. సరే అన్నారు. రోజు ఆ రంపించే పాలు మేగడ ముప్పాతిక తందిని ఆ మిగిలిన దాంతో గుర్రాన్ని మాలిష్ చేసేవాడు. రాజభోగంగా జరిగిపోతుంది ఆడికి. ఖైదీలో పక్కనున్నాడు, గుర్రం నిజంగా ఎగురుద్దాం అన్నాడు. దానికి నవ్వేసి వృత్తినే కదలేనులే అన్నాడు. మరైతే అబద్ధం చెప్పి లాభమేముందరా అన్నాడు. ఉరిసిచ్చ ఆరు నెలలు వాయిదా పడింది కదా, ఈలోగా ఎన్నో జరగచ్చు. రాజుగారు మనసు మార్చుకుని నా శిక్ష రద్దు చేయొచ్చు, రాజుగారే చచ్చిపోవచ్చు, భూకంపం వచ్చి జైలు కూలిపోవచ్చు. శివరాకరికి ఏమో
గుర్రం ఎగరావచ్చు.